ఏవైతే ఆర్గానిక్ రైతులు ఉన్నారో ఈ రైతులందరూ కూడా మరలా ఒకసారి దేశం మొత్తం మీద మన పెద్దలు మన పూర్వీకులు ఇచ్చిన ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉన్నది అలాంటి ఆహారాన్ని అందించినట్లయితే తప్పనిసరిగా దీనికి పరిష్కారం దొరుకుతుంది అని ఆలోచన చేసి మన పెద్దలు చెప్పడం జరిగింది ఏం చెప్పారంటే ఒకటే ఒక పరిష్కారము దీనికి పూర్తిగా కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడకుండా ఉండేటువంటి ఒక వ్యాపారాన్ని మరలా ప్రారంభించాలి దీనికి ప్రత్యామ్నాయం ఏకైక మార్గం ఇదొక్కటే అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది భారతీయ కిసాన్ సంఘ్ దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రయత్నాన్ని చేయాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి ముందుకు రావటం దేశవ్యాప్తంగా అనేక రకాల యొక్క సెమినార్లు నిర్వహించడం అనేక ట్రైనింగ్లు నిర్వహించడం గో ఆధారిత వ్యాపారము ప్రకృతి వ్యాపారము ఏదైనప్పటికి కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడకుండా రకరకాల పద్ధతుల్లో వ్యాపారాన్ని చేయాలి పండించాలి అమృతాన్ని ఇవ్వాలి కాబట్టి రైతు అమృతాన్ని ఇవ్వాలి సమాజం అమృతాన్ని తినాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క రోగాల నుంచి బయటపడతాము ఇలాంటి యొక్క మరణాల నుంచి బయటపడతాము అని చెప్పేసి అట అన్ని ప్రభుత్వాలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఇలందరికీ ఒక దీనికి వచ్చిన కారణంగా దీన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు ఆ ప్రచారం చేస్తున్నటువంటి యొక్క మనలోనే ఆమె ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడాలని చెప్పేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాల క్రితం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఈ సంఘం ద్వారా అమృతాన్ని పండించాలి ఈ సంఘం ద్వారా అమృతాన్నే తినాలి అని ప్రచారం చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అమృతాన్ని పండించే వాళ్ళని తయారు చేయటము అమృతాన్ని తినే వాళ్ళని కూడా తయారు చేయటము వాళ్ళని విషయం చెప్పటం అనేటువంటి విషయం మీద పనిచేస్తున్నది అయితే అమృతాన్ని పండిస్తున్నారు కానీ అమృతాన్ని తినే వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషన్ కావాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళకి విషయాలు తెలియజేయాలి ప్రచారం చేయాలి కాబట్టి ఎవరి వల్ల అవుతుంది ఇది దీని ఇద్దరు వల్ల మాత్రమే అవుతుంది ఎవరైతే స్వచ్ఛంద సేవా సంస్థలు దాంతో పాటుగా ఈ పత్రికా రంగం ఏదైతే ఉందో ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఈ యొక్క రంగము ద్వారా మాత్రమే సమాజానికి విషయం తెలుస్తుంది సమాజం కూడా చైతన్యవంతం అవుతుంది కాబట్టి కన్జూమర్స్ కూడా ఎవరైతే ఆ యొక్క రోగాల బారిన పడకుండా ఉండేదానికి పత్రికా రంగము దీంట్లో ప్రధానమైన పాత్రని పోషిస్తుంది